జై కుసుమహర. హరనాథ స్మృతి 4వ లహరి. కలకత్తాకు చెందిన శ్రీ భాగవత చంద్రమిత్ర గారు 1908వ సంవత్సరం వేసవిలో చిన్పురా నుండి 11 మంది భక్తులతో కలిసి ఠాకూర్ బయలుదేరిన విషయాన్ని, వారికి ప్రభువు ఏ విధంగా ఆకలి తీర్చింది అనే సంగతిని మనతో పంచుకుంటున్నారు. అది క్రీస్తుశకం 1908వ సంవత్సరం వేసవి కాలం. బీడిఆర్ రైల్వే బంకురా నుండి సోనాముఖి మీదుగా పానాగర్ దామోదర్ నది వరకు వెళ్లే రైలు మార్గం ఆ రోజుల్లో లేదు. చిన్సూరాలో ఉంటున్న శ్రీ నందలాల్ పాల్ గారి ఇంటి నుండి మేమంతా ఠాకూర్తో కలిసి సోనాముఖి బయలుదేరాం. సాధారణంగా భక్తులు ఠాకూర్ను తమ తమ ఇళ్లకు తీసుకుని వెళ్ళి ఆహ్వానించి తీసుకుని వెళ్తుంటారు. కానీ ఈసారి ఠాకూరే స్వయంగా బ్రతిమలాడి భక్తులను తన ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. ఈ ఆట భలే చిత్రంగా ఉంది. నాడు ఆ భక్త సమాజంలో నేను కూడా ఒకనిగా ఉంటాం, నా అదృష్టమే. మేమంతా పానాఘర్ స్టేషన్లో దిగాం. ప్రయాణం సాగించడానికి ఎడ్లబండ్లు లభ్యం కాలేదు. అందువలన మిగిలిన 11 మైళ్ళు నడిచాం. దారిలో 2 చోట్ల మాత్రం కొంచెం సేపు చొప్పున ఆగాం. శాలీ నదిని మరొక రైలు దూరంలో దాటుతుండగా ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామం వద్ద త్రోవ పక్కనే ఉన్న చెట్ల కింద కూర్చొని మరమరాలు కొబ్బరి తిని తుండ్లు పరుచుకొని పడుకున్నాం. ఠాకూర్ నిద్రపోయారు, మేము కూడా నిద్రపోయాం. మధ్యాహ్నం 3 గంటల వేళ ఠాకూర్ ముందుగా లేచి మమ్మల్ని అందరినీ లేపారు. బడలికి తీరింది. మా జట్టులో 10-11 మంది దాకా ఉన్నాం. ఎవరికీ ఆకలి కాలేదు. అందరికీ కడుపులు నిండుగా ఉన్నట్లే అనిపించింది. శాలీ నదిని చేరుకున్నాం. ఆ సమయంలో ఎవరో ఠాకూర్తో, ఇంటికి చేరామా అంటే మళ్ళీ తినాల్సి వస్తుంది, నువ్వు గింజ పట్టేందుకైనా సందులేనంతగా మనందరి పొట్టలు నిండుగా ఉన్నాయి, చీకటి పడే ముందు ఇంటికి చేరుకున్నా ఇబ్బంది లేదు, అందుకని ఇక్కడే మరి కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం అన్నారు. ఈ మాటలు విన్న ఠాకూరు, అవును మరి, మరమరాలు కొబ్బరి జీర్ణం కావడం కష్టం కదా, శాలీ నదిని దాటి 1 మైలు నడిచేసరికి మీ అందరికీ బాగా ఆకలిస్తుందిలే అన్నారు. అక్కడున్న ఆ గ్రామంలో 12-14 ఇళ్ళు మాత్రం ఉన్నాయి. అక్కడ ఉన్న ఒకే ఒక్క దుకాణంలో 3 కాసుల మరమరాలు కన్నా ఎక్కువ ఏమీ దొరకలేదు. ఆ రోజుల్లో కానికి 2 సోళ్ల మరమరాలు వచ్చాయి. ఆ అంగడివాడే మా కోసమని ఎక్కడో 3 ఎండు కొబ్బరికాయలు సంపాదించాడు. అంటే 3 కొబ్బరికాయలు 6 సోళ్ల మరమరాలతో మా పొట్టలు నిండిపోయాయన్నమాట. ద్రౌపది భోజనం చేసి విశ్రమించిన తర్వాత దుర్వాస మహర్షి 10,000 మంది శిష్యులను వెంట పెట్టుకుని వచ్చి తన ద్వాదశ పారాయణ కోసం వడ్డం చేయమన్నాడు. దిక్కుతోచిన ద్రౌపది మధుసూదనునికి విన్నపం చేసింది. ద్రౌపది పిలుపుని అందుకొని శ్రీకృష్ణుడు వచ్చాడు. ఆ వంట పాత్రకు అంటుకుని ఉన్న చిన్న కాయగూర ముక్కను తిన్నాడు. అంతే, విశ్వమంతా తృప్తి చెందింది. దుర్వాసని శిష్యగణం స్నానం ముగించుకొని కొలను బయటకు వచ్చారు. కానీ వారిలో ఒక్కరికి కూడా ఆకలి అన్నది లేదు. ఎవరికి ఏమీ తినబుద్ధి కాలేదు. మా హరనాథుడు కూడా ఇన్ని మరమరాలు రవ్వంత కొబ్బరి తాను రుచి చూసి ప్రసాదంగా మా అందరికీ పెట్టి తాను నిద్రించి మమ్మల్ని అందరినీ నిద్రపుచ్చారు. స్నానాలు ముగించుకున్న శిష్యులకు వారి గురువుకు ఆకలి లేనట్లే నిద్రలేచిన మా అందరికీ ఆకలి అదృశ్యమైపోయింది. మా కడుపులు అధికమైన తిండితో తేల్పులు వచ్చాయి. అప్పట్లో శ్రీ హరనాథుడే గోవిందుడు అనే గుర్తింపు మాకు కలగకుండా ఆయన తన యోగమాయను మాపై ఆవహింపజేశారు. అయ్యో, మా దురదృష్టం ఇతడిదో కదా, ఆయన ఎవరో గుర్తింపు చేయలేకపోయాం. ఈనాడు అవన్నీ గుర్తుకొస్తుంటే ఆనాటి మా అజ్ఞానం ఎంతగానో బాధిస్తుంది. జై కుసుమహారావు.